అనేక పర్యాయాలు చర్చలు జరిగినాయి. రెండవది, ఒక నైతిక బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా వితిన్ టైం గ్రామ పంచాయతీలకు మేము ఎలక్షన్లు పెట్టదలుచుకున్నాం, ఖచ్చితంగా పెడతాం అధ్యక్ష. ఎట్లా పెడతామనేది పాస్ అయిన తెల్లారి మాట్లాడి, ఎందుకంటే ఇంకోటి కూడా పెట్టినాం అధ్యక్ష, అది కూడా కొంతమంది సభ్యులకు అనుమానం కలగచ్చు. అధ్యక్ష, పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టే అధికారం ఎలక్షన్ కమిషన్కే ఉంది, కానీ గవర్నమెంట్ను కన్సల్టేషన్ కాదు, గవర్నమెంట్ యొక్క అనుమతి కూడా తీసుకోవాలని పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే శాంతి భద్రతలు ఉంటాయి, నేచురల్ కాలామిటీస్ ఉంటాయి, డ్రాట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, సిబ్బందిని ఏర్పాటు చేయాలా అధ్యక్ష? పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టడం నోటికెళ్ళాలన్న చీజిగని వార్డ్ మెంబర్ల సంఖ్య అధ్యక్ష 1,13,000 పైచిలుకుంది ఇప్పుడు. ప్రతి మెంబర్కు ఒక బాక్స్ పెట్టాలి, పోలింగ్ బాక్స్. అన్ని బాక్సులు రాష్ట్రంలో ఉన్నాయి. ఎప్పుడైనా కూడా పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగితే మన చుట్టూ ఉండే 4-5 రాష్ట్రాల నుంచి పోలింగ్ బాక్స్ సమీకరిస్తాం అధ్యక్ష. వాళ్ళు పెట్టుకున్నప్పుడు మనని అడుగుతారు, మనం ఇస్తాం మన దగ్గర ఉన్న బాక్సులు. ఇది రిసిప్రొకేటెడ్ జరుగుతుంది. వాటికి ఆశామాషిగా నోట్లో మాటలు మాట్లాడుతుండదు అధ్యక్ష. పంచాయతీ ఆ బాక్సులు, పోలింగ్ బాక్సులు పక్క రాష్ట్రాల నుంచి ప్రొక్యూర్ చేయాలా, పోలీస్ సిబ్బందిని సమకూర్చాలి. కొన్ని సున్నిత ప్రాంతాలు ఉంటాయి, అక్కడే అధిక పోలీసు అవసరం పడుతుంది, సిబ్బందిని సమకూర్చాలి. కాబట్టి ఇదే యాక్ట్లో పెట్టినాం. ఎలక్షన్ కమిషన్ సంపూర్ణ అధికారాలు ఉంటాయి. నువ్వు ఖర్చు విషయంలో మేము కలగజేసుకోలేదు అధ్యక్ష. ఎంత పెట్టాలి ఖర్చు, సర్పంచ్ తెలిసిన వ్యక్తి, ఎంపీడీసీ ఎంత పెట్టాలి, అది ఎలక్షన్ కమిషన్కే వదిలిపెట్టినాం అధికారం. కానీ ఈ నిటిగ్రిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి డేట్లు ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ పెట్టకుండా ప్రభుత్వం యొక్క కంకరెన్స్ తీసుకోవాలని పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు డేట్లు పెడితే ఆ లోపల అన్ని సమకూర్చాలి, సిబ్బందిని తయారు చేయాలి, పోలీస్ తయారు చేయాలి, హోంగార్డ్ తయారు చేయాలి, అందరిని తయారు చేయాలి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లైన్డ్ అప్. కాబట్టి దానికోసం అది కూడా పెట్టినాం అధ్యక్ష. ఒక క్లీన్ ఆలోచనతోనే పెట్టినాం తప్ప వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. ఈ రకంగా ఈ గ్రామ పంచాయతీలు చట్టం ఈరోజు వస్తూ ఉంది, పంచాయతీరాజ్ చట్టం. మున్సిపల్ చట్టం కూడా ఇదే శాసనసభలో రాబోయే రోజుల్లో తేబోతాం అధ్యక్ష. నేను మనవి చేస్తే ఇది మున్సిపాలిటీ చట్టం అమెండ్మెంట్ అనేది ఈరోజు పెట్టింది. కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ యాక్ట్, పంచాయతీరాజ్ నూతన యాక్ట్లకు ఫెసిలిటేట్ చేయడానికి ఎనేబిలింగ్ అమెండ్మెంట్స్ ఏవైతే మున్సిపల్ చట్టంలో అవసరం పడ్డాయో వాటి వరకు మాత్రమే ఈరోజు అమెండ్మెంట్స్ తెచ్చినారు, టు ఫెసిలిటేట్ ది పంచాయతీరాజ్ యాక్ట్. కానీ మున్సిపాలిటీలతో దీంతో అయిపోలేదు అధ్యక్ష. మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, అంటే మండల పరిషత్ ఈరోజు అయిపోతూ ఉంది, జిల్లా పరిషత్తులు కూడా ఈరోజు అయిపోతూ ఉంది. కానీ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వాటి టర్మ్ మన ఎలక్షన్ల తర్వాత ఉంది అధ్యక్ష. గతంలో పెట్టినారు, పెడితే వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఇచ్చి ఫలితాలు ప్రకటించనీయలేదు. మన ఎన్నికల తర్వాత ప్రకటించినారు వాళ్ళు. బహుశా జూన్లోనో జూలైలోనో ఫస్ట్ మీటింగ్ అయినారు అధ్యక్ష. అంటే మన టైం ప్రకారం జరిగితే మన అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే వాళ్ళ ఎన్నికలున్నాయి. కాబట్టి రాబోయే మాన్సూన్ సెషన్లో కానీ వింటర్ సెషన్లో కానీ తప్పకుండా మున్సిపల్, సమగ్ర మున్సిపల్ చట్టాన్ని కూడా తెస్తాం అధ్యక్ష, దాన్ని కూడా పాస్ చేస్తాం. అందుకే సమగ్ర మున్సిపల్ చట్టం ఈరోజు తెలియదు, ఓన్లీ సవరణలు మాత్రం. గ్రామ పంచాయతీ చట్టాన్ని ఫెసిలిటేట్ చేయడం కోసం అవసరమైనటువంటి అమెండ్మెంట్స్ మాత్రమే మున్సిపల్ చట్టంలో తెచ్చారు అధ్యక్ష. ఈ విధంగా అందరితో కూడా నా రిక్వెస్టు, ఇలా పంచాయతీరాజ్ సంస్థలు ప్రధానంగా చేయాల్సింది పారిశుద్ధ్యం, పచ్చదనం అధ్యక్ష. ఈ రెండు కనుక వాళ్ళు చేస్తే చాలు, ఒక మురుక్కుపాలుగా లేనటువంటి గ్రామాలు మనం చూడగలిగితే సరిపోతుంది. ఆ కమిట్మెంట్ అందరూ కూడా తీసుకోవాలి అధ్యక్ష. మళ్ళీ ఇంట్రా విలేజ్, ఇంట్రా అంటే ఊరు లోపల ఉండేటువంటి పనులు మాత్రం వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో మాట కూడా నేను మనం చేస్తాను అధ్యక్ష, గౌరవ సభ్యులకు తెలిస్తే మంచిదని చెప్పి అధ్యక్ష. గతంలో మంచినీటి సదుపాయం కల్పించే బాధ్యత వాళ్ళ మీద ఉండే, ఇప్పుడు మేము తొలగించినాం. కారణం ఏంటంటే అధ్యక్ష, బోర్వెల్ ఆయన ఊరిలోనే ఉండేది, ట్యాంక్ ఆయన ఊరిలోనే ఉంటుంది, మోటార్ కాలిపోయినా మంచి అయినా చెడ్డ అయినా ఆయనే చూడాలి కాబట్టి ఆయనకు పెట్టినాం. కానీ ఇప్పుడు అధ్యక్ష, ఇప్పుడు ఆ పద్ధతి లేదు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సోర్స్ ఎక్కడ ఉంటుంది, గోదావరి నదిలో, ఎస్ఆర్ఎస్పీలో. ఇలా నా నియోజకవర్గం ఉంది అధ్యక్ష, నా నియోజకవర్గానికి ఇలా వచ్చే నీళ్ళు గోదావరి నుంచి వస్తాయి అధ్యక్ష, ఎల్లంపల్లి నుంచి. దాని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది సిద్దిపేట నియోజకవర్గంలో, ఎక్కడో మల్లారం అనే గ్రామంలో ఉంటుంది అధ్యక్ష. గోదావరిలో నీ సోర్స్ ఉంటుంది, ప్రాజెక్టు ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చేసి మాకు ఇక్కడ సిద్దిపేట దగ్గర ట్రీట్ అయిన తర్వాత 100 కిలోమీటర్లు వచ్చిన తర్వాత డబ్ల్యూటీపీ ఉంది అధ్యక్ష. ఆ నుంచి మాలో 78 కిలోమీటర్లు వచ్చిన తర్వాత కోమటి బండ అనే ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ మీది గుట్ట మీద ఉండేటువంటి ట్యాంక్ ద్వారా ఊళ్ళలో ఉండే ట్యాంకులలో పోస్తాయి అధ్యక్ష. అంటే ఊళ్ళో మోటార్ ఉండదు, పంప్ ఉండదు, సంప్ ఉండదు, సోర్స్ ఉండదు, డబ్ల్యూటీపీ కూడా ఉండదు. ఊరికి మాత్రం స్వచ్ఛమైన జలాలు వచ్చి వాళ్ళ ఊరి ఓహెచ్ఎస్ఆర్లనే పడతాయి అధ్యక్ష. అక్కడ ఏం చేసి అక్కడ ఉండదు. దీన్ని చూడాలంటే
ఖచ్చితంగా మిషన్ భగీరథ సిబ్బంది, రూరల్ వాటర్ సిబ్బంది చూస్తేనే అది సమగ్రంగా మెయింటెనెన్స్ తప్ప గ్రామ సర్పంచ్ చేయగలిగిన పాత్ర లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆయన చేతిలో సోర్సు లేదు, ఆయన చేతిలో డబ్ల్యూటీపీ లేదు, ఆయన చేతిలో పంపింగ్ లేదు, ఊళ్ళో ఏం లేదు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్కే పెట్టినాం. ప్రభుత్వానికి కొంచెం భారమైనా సరే గవర్నమెంటే దాన్ని నిర్వహిస్తేనే పక్కాగా జరుగుతారు ఉద్దేశంతో పెట్టినాం. అధ్యక్ష, నిన్న నేను అప్రాప్రియేషన్లో మాట్లాడుతూ కూడా చెప్పినాను అధ్యక్ష, మేము అవినీతి రహితంగా ఉన్నామని చెప్పినాం. ఈ మిషన్ భగీరథ నేను మళ్ళీ రీట్రేట్ చేస్తూ ఉన్నా. వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసినాం, ఈపీసీ టెండర్ విధానం తీసేసినాం, పారదర్శకంగా ఆన్లైన్ టెండర్లు పిలిచినాం. 10 సంవత్సరాలు అధ్యక్ష వాళ్ళు గురిగినారు. మేమన్నా మీ ఇష్టం ఉన్న వాళ్ళే పనిచేయండి బాబు, లేని వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పినాం. కొన్ని కంపెనీలు పోయినాయి కూడా మా మీద అలిగి. 10 ఇయర్స్ మెయింటెనెన్స్ బాధ్యత మీదే, ఏం జరిగినా కూడా అయిన వాళ్ళే తీసుకోమని చెప్పినాం. ఆ కండిషన్ మీద తీసుకున్నారు అధ్యక్ష. మిషన్ భగీరథలో 10 సంవత్సరాల వరకు మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఎక్కడ ఏం ఫాల్ట్ జరిగినా కాంట్రాక్టర్ ఎట్ దేర్ కాస్ట్, నాట్ ఎట్ గవర్నమెంట్ కాస్ట్ ఆ స్కీమ్ మెయింటైన్ చేయాలి. కాబట్టి గ్రామ పంచాయతీలకు ఇది అవసరం లేని చెప్పి తీసేసినాం అధ్యక్ష. మున్సిపాలిటీలు మటుకు బల్క్ వాటర్ వాళ్ళకి సప్లై చేయబడుతుంది, వాళ్ళు డబ్బు కట్టాలి అధ్యక్ష. మిషన్ భగీరథకు బల్క్ వాటర్ సప్లై ఎంతైతే ఉంటుందో దానికి అగెనెస్ట్గా బల్క్ ఆ కార్పొరేషన్కు డబ్బు కట్టాల్సిన అవసరం ఉంటుంది. మున్సిపాలిటీకా బా పెద్ద విముక్తి అయినట్టు శ్రీనివాస్ గౌడ్ గారు సంతోషంగా చెప్తున్నారు అధ్యక్ష. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి నేను ఎంపీ కూడా ఉన్నాడా, పట్నాలలో కూడా నీళ్ళు రాపు, రేపు మా టౌన్కి వస్తున్నాయి సార్ రేపని చెప్పి ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్ గారు సంతోషంగా నేను మాట్లాడుతూ వెనుకెళ్ళి చెప్తా ఉన్నారు. అంటే అంత ఆర్తి ఉంది అధ్యక్ష, అంత బాధ ఉంది ఆ పాలమూరు జిల్లా పాలమూరు పట్టణం మహబూబ్ నగర్ పట్టణం బాధ వర్ణాతీతంగా ఉండే, రేపు సాల్వ్ అవుతుందని ఎమ్మెల్యే గారు చెప్పినారు, సంతోషం. ఈ విధంగా త్వరలోనే రాబోయే 1-2 నెలల్లో అన్ని మున్సిపాలిటీలు అన్నిటి దాహం కూడా తీరిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, కిషన్ రెడ్డి గారిని, సున్నం రాజయ్య గారిని, అదేవిధంగా కృష్ణయ్య గారిని కోరుతా ఉన్నా. 1, నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. మీరు అపోజిషన్ పార్టీ కాబట్టి చివరి రేఖ దోస్ కాబట్టి ప్రభుత్వాన్ని ఫ్రీగా తెచ్చి పెడతామండి, కనీసం వాకౌట్ అని చేద్దాం, సెలెక్ట్ కమిటీ డిమాండ్ చేద్దామని అనుకుని వచ్చుంటారు అధ్యక్ష. వాళ్ళు తప్పులేదు, ఇక్కడ అందరికందరు డిమాండ్ చేశారు. యునానిమస్ ఒకటే టోన్ నిలబడ్డానికి వాళ్ళు బదులుకొని వచ్చారు నాకు అర్థమైంది అధ్యక్ష. అదిగే మీ విజ్ఞత, ఒకవేళ మీరు చేయదలుచుకోవడం మీ డెమోక్రటిక్ రైట్ కాబట్టి మేము ఆపేది కూడా ఏం లేదు. మీరు ప్రొటెస్ట్ అంటే స్పీకర్ గారు టైం ఇస్తారు, ఆటోమేటిక్గా మీరు ప్రొటెస్ట్ చేస్తారు. నేను కోరుతున్న వాళ్ళతో ఏంటంటే, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ జరిగింది ఏంది చరిత్ర, గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసినాం. అధ్యక్ష, ఏక వ్యక్తికి చెక్ పవర్ ఇవ్వడం కరెక్ట్ కాదు, దానికి కృష్ణయ్య గారు ఇంకో పెడార్థాలు తెచ్చినారు. కుదా బీసీ ఓసీ ఉన్న కాడ క్లాష్ వస్తుందేమో, ఓసీలు ఉపసర్పంచ్ ఉంటారు కదా పెత్తనం వాళ్ళు చాలా అంటే తప్పండి. మేము మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీ కొన్ని పదాలు ఉండి తొలగించినాం, నేనేం కూడా తొలగించినాం. ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గ్రామ పంచాయతీ అని చెప్పినాం అధ్యక్ష. ఏ ఒక్క వ్యక్తికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ధైర్యంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష, మేము ఏం చెప్పినా అట్లే చెప్పినాం. గ్రామాలు మంచిగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, జిల్లేడు చెట్లు సర్కారు తుమ్మ చెట్లు లేకుండా ఉండాలి, కూలిన కొంపలు కూలినట్టే ఏళ్ళ తరబడి ఉండి దానిలో పాములు తేళ్లు పుట్టకుండా ఉండాలి, మురుగు గుంటలు గ్రామాల్లో ఉండద్దు, ఎప్పటికప్పుడు జరగాలనే దాంతో పంచాయతీరాజ్ ట్యాక్స్ ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో కలెక్ట్ చేయాలి, ఖచ్చితంగా కరెంటు బిల్లు డిసిప్లిన్గా కట్టాలి. ఇవన్నీ కూడా సెక్రటరీ మీద పెట్టినాం అధ్యక్ష, ఎందుకంటే సెక్రటరీ ఈజ్ ఎ పెయిడ్ ఎంప్లాయీ. ఎస్, ఈ హ్యాస్ టు బి సబార్డినేట్ టు ది గ్రామ పంచాయత్, విచ్ ఇస్ ఎ రెస్పెక్ట్. అయితే దుర్వినియోగం కాకుండా ఉంటుంది కాబట్టి, ఇద్దరు ఉన్నట్టయితే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇద్దరు పెట్టాలని చెప్పి చెప్పినాం. తర్వాత అడ్మినిస్ట్రేషన్ పవర్ అంతా కూడా గ్రామ పంచాయతీకి ఇచ్చినాం అధ్యక్ష. ఎవ్రీథింగ్ బై రిజల్యూషన్, సర్పంచ్ అలోన్ కాదు, సర్పంచ్కి అధికారాలు ఇచ్చినాం అధ్యక్ష, ఆయన గౌరవాన్ని పెట్టినాం. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, నేచురల్ కలామిటీ ఉన్నప్పుడు, సందర్భాలు ఉన్నప్పుడు సర్పంచ్ యాక్ట్ చేయవచ్చని చెప్పినాం. సర్పంచ్కు డబ్బు ఖర్చు పెట్టే అధికారం కూడా ఇచ్చినాం అధ్యక్ష, ఒక లిమిట్ వరకు. నేచురల్ కలామిటీ ఉంటే అప్పుడు తీర్మానం పెట్టడం సాధ్యం కాకపోవచ్చు, అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఉంటుంది, రిలీఫ్ మెజర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంత మేరకు పెట్టచ్చని కూడా చట్టంలో పొందుపరిచినారు. ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఫైన్లు పెట్టినారు, కొన్ని పేపర్లు రాసిన వెళ్ళిపోతుంది, నేను కూడా చూసినాను. ఫైన్లు పాత అయ్యానని మేము కొత్తగా పెట్టినాయి కావు, ఇదివరకే పాత చట్టంలో ఉన్నాయి, వాటి రిపీట్ అయినాయి. మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అధ్యక్ష పాత చట్టంలో ఉన్న వాటిని పెట్టినాం. పర్సన్ ఇన్ఛార్జ్ అనే కాడ వ్యాక్యూమ్ ఉండకూడదు అధ్యక్ష, వ్యాక్యూమ్ అనేది ఉండకూడదు. తొలగించినారు అనుకోండి, కిషన్ రెడ్డి గారు అన్నారు ఎలక్షన్ టు ఎలక్షన్ అన్నారు వారు, నెక్స్ట్ ఎలక్షన్ ఒక ఆలస్యం అయితే ఏం చేయాలా అనే కాడ వారు చెప్పింది కొంతవరకు సమంజసం అధ్యక్ష. ఉన్న బాడీని కొనసాగించచ్చు కదా, డెమోక్రాటిక్ స్ఫూర్తి కదా అన్నారు. ఒకవేళ సర్పంచ్ని తొలగించినారు అనుకోండి, బాడీ తొలగిపోయింది, అప్పుడు ఏం చేయాలి? డిస్క్వాలిఫై అయితే నెక్స్ట్ ఎలక్షన్ అయ్యేదాకా డెఫినెట్గా పర్సన్ ఇన్ఛార్జ్ పెట్టవలసి వస్తుంది, వ్యాక్యూమ్ ఉంటాను లేదు.
అది మేము పెట్టింది కాదు అధ్యక్ష, ఆర్టికల్ 143 సెక్షన్ 143 1994 యాక్ట్లో ఉందండి, మేము కూడా తర్జన భర్జన పడ్డాం, అదే పెట్టుకుంటే అయిపోద్దని చెప్పి బాగానే ఉందని చెప్పి దాన్నే పెట్టినారు అధ్యక్ష. అధ్యక్ష, రిటైర్డ్ అధికారులు, ఎగ్జిస్టింగ్ అధికారులు, స్టేక్ హోల్డర్స్, రిటైర్డ్ వాళ్ళు, పంచాయతీరాజ్ వ్యవస్థలో అనుభవం ఉన్నవాళ్ళు, తెలంగాణ గ్రామాలు చాలా గొప్పగా ఉండాలని కోరుకునే వాళ్ళు, అనేక మంది మేధావుల యొక్క సలహాలు తీసుకున్న తర్వాతనే ఎన్ఐఆర్ నుంచి పిలిచినాం, ఫిలాసఫర్స్ను ఇంకా చాలామందిని పిలిచినాం, చాలామంది రిటైర్డ్ బీడీఓలను పిలిచినాం, నెలల తరబడి చర్చించినాం అధ్యక్ష, ఒకటి రెండు సార్లు కాదు, అవన్నీ కూడా చేసిన తర్వాతనే బాధ్యతతో చేయడం జరిగింది, ఈ బిల్లు సమగ్రంగా వచ్చింది. మరి మన మీద నైతిక బాధ్యత ఉంది కాబట్టి మీరు సెలెక్ట్ కమిటీ అవసరం లేదండి, దాన్ని మీరు ఇన్సిస్ట్ చేయకుండా దయచేసి దీన్ని ఆమోదించినట్టయితే నేను గౌరవ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తాను, మనవి చేస్తూ. మంచి బిల్లు అధ్యక్ష, ఇలా గిరిజనులకు పరిపాలన అవకాశం వచ్చింది, అన్ని వర్గాలకు వచ్చింది కాబట్టి ఈ యొక్క మంచి బిల్లును చేసి బ్రహ్మాండ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.